ప్రతి కార్యకర్తకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రానున్న రోజుల్లో మంచి అవకాశాలు లభిస్తాయని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎంపీపీ నివాసంలో మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు అధ్యక్షతన మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యార్థి విభాగంగా అధ్యక్షులు నవాజ్ నేతృత్వంలో మండల కేంద్రానికి చెందిన సుమారు 65 మంది విద్యార్థులు యువకులు తెరాస పార్టీలో చేరారు. వీరికి మండల ప్రజాప్రతినిధులు పార్టీ కండువాను కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఎంతో మంది గులాబీ పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. 60 లక్షలకు పైగా పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశంలో ఏ పార్టీ కార్యకర్తలు బాగోగులు చూసుకోవడం లేదని, కేవలం తెరాస పార్టీ ప్రతి కార్యకర్తకు జీవిత బీమా సౌకర్యం కల్పించిందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తకు మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపా చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి కార్యకర్త తిప్పికొట్టాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ అంటే మేము మొదటి 2001 నుంచి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనలేని సేవ చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి కానీ కేటీఆర్ కానీ విపరీతమైనటువంటి కష్టపడుతూ ప్రజలను ఏ విధంగా చక్కదిద్దాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని రాష్ట్రం గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని కులవృత్తులు కానీ అన్ని రకాల కూడా వారు చేస్తున్నటువంటి సేవలు మనం మరవలేనటువంటి దీనికి ప్రతి ఒక్కరు కూడా మనం సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు కొంతమంది అబద్ధాలు ఇతర పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది అబద్ధాలతో గెలవాలనే ఆలోచన చేస్తున్నారు. మనమేమో మన పార్టీ ఏమో పని చేసుకుంటూ ప్రజలను మెప్పించి గెలవాలనే పార్టీ ఏమో మనదున్నది. ఎదుటి పార్టీ వాళ్ళేమో మనం ఎంతసేపు మనం వాళ్ళ తప్పుదోవ పట్టేయాలి, అబద్ధాలు ఆడాలి, ప్రజల మైండ్ను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అన్నారు. ఒకటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ బండి సంజయ్ మాట్లాడితే ఏమన్నాడంటే మేము బియ్యం కొనమన్నాం కానీ వడ్లు కొనమని అన్నామా, వడ్లు మీరు కొనాలంటాడు.